హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ పప్పు ఎలా చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ అయితే పప్పు అనేది 3 సార్లు అనేది శుభ్రంగా నీట్గా అనేది కడుక్కోవాలన్నమాట పప్పుని. తర్వాత వచ్చి స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు బీరకాయలు తెచ్చుకుందామండి. బీరకాయలు తెచ్చుకొని, ఇది బీరకాయలు అయితే మా చెట్లో కాసాయి అన్నమాట. ఇప్పుడు బీరకాయలు తెచ్చుకున్నాం కదా, బీరకాయ పప్పు చేయడానికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, 2 టమాటాలు, నెక్స్ట్ వచ్చేసి ఒక ఎర్రగడ్డ. ఇప్పుడైతే బీరకాయ అయితే తరుక్కున్నామండి. అంటే బీరకాయకి తాడు తీసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తాట అనేది తీసుకోవాలి. ఆ తొక్కు తీసుకున్నాక ఆ తొక్కు కూడా పారేయకూడదు ఫ్రెండ్స్. ఆ తొక్కు కూడా మనకు పనికొస్తుంది. ఆ తొక్కుతో కూడా మళ్ళీ మనం పచ్చడి అనేది చేసుకోవచ్చు అనమాట. తొక్కు కూడా మనకు మళ్ళీ పనికొస్తుంది. అయితే బీరకాయ అయితే తరుక్కోవడం అయిపోయిందనమాట. చూడండి, ఇవే మొక్కలు. ఇప్పుడు మనం పప్పు పెట్టాం కదా, బీరకాయ మొక్కలు ఎత్తుకుపోయి పప్పులు వేసేద్దాం అనమాట. పప్పులు అయితే వేసేసాము బీరకాయ మొక్కలు. ఇప్పుడు వచ్చేసి ఎర్రగడ్డ, టమాటా తరిగేసుకున్నాము. ఇప్పుడు ఇవి ఎత్తుకెళ్ళి పప్పులు వేసేద్దాం ఫ్రెండ్స్. మనం ఇందాక పప్పు పెట్టిన బీరకాయ వేసాం కదా, బీరకాయ అయితే ఉడకపోవచ్చేసింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు, టమాటా, ఎర్రగడ్డ అనేది బీరకాయ వేసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పులు అయితే వేసేసాము. పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు అయితే వెనిగించుకునేసి ఇంకా తినేయడమే ఫ్రెండ్స్. బీరకాయ పప్పు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. బీరకాయ పప్పు అయితే తయారైపోయింది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ లేనిదే మేము ముందుకు వెళ్ళలేము. మీ సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.